హాయ్ అండి, నమస్తే అండి, హలో అండి, అస్సలాం అలైకుం. ఈరోజు నేను ఒక స్పెషల్ డిష్ చేస్తున్నానండి. ఆ స్పెషల్ డిష్ పేరే 100 సబ్స్క్రైబర్స్. ఈరోజు నాకు మార్నింగ్కి 100 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. వాళ్ళ పేరు మీద ఈరోజు నేను ఫ్రాన్స్ బిర్యానీ అండి, దాని పేరే 100 సబ్స్క్రైబర్ బిర్యానీ అని పేరు పెట్టానండి. ఈ బిర్యానీ వాళ్ళకి నేను డెడికేట్ చేస్తున్నాను. ఆ బిర్యానీ ఎలా చేయాలో ఏంటో మీకు ప్రాసెస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ 100 సబ్స్క్రైబర్స్ బిర్యానీకి అండి నేను 100 కౌంట్ అంటే 100 కౌంట్ వచ్చేసి ఫ్రాన్స్ తీసుకున్నాను. 100 ఉంటాయి దీంట్లో, 100 ఫ్రాన్స్ ఖచ్చితంగా నేను లెక్క వేసి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ 100 ఫ్రాన్స్కి మనం ఏం చేస్తామంటే, కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి నేను, ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ముందు మనం దీంట్లో ఉండి స్మెల్ పోవడానికి కోసం ముందు ఆయిల్ ఫ్రై చేసుకుంటాను. కొద్దిగా అల్లం నూనె పేస్ట్ కొద్దిగా మనం ఇప్పటికండి పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటానండి. ఫ్రాన్స్ బిర్యానీకి అండి మనం ఫ్రాన్స్ మామూలుగా నార్మల్గా మసాలాల్లో ఫ్రై చేసుకుని చేసుకున్నా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా మనకి ఫ్రై చేసి కొద్దిగా మనం చేసుకుంటే అండి చాలా టేస్టీగా ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మనకి ఏంటంటే అండి, ఇలా కొద్దిగా ఫ్రై చేయడం వల్ల ఫ్రాన్స్లో ఉన్న కొద్దిగా ఎంత అయినా నీశ్వాసన వస్తుంది, ఆ నీశ్వాసన అనేది పోతుంది మనకి. బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసామండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నామండి. ఒక 150 గ్రామ్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 6-7 యాడికలు యాడ్ చేసుకున్నానండి. ఒక 4-5 లవంగాలు యాడ్ చేసుకున్నాను. 2 చిన్న దాల్చిన ముక్క చెక్కలు వేసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకున్నానండి. దీంట్లో నేను ఒక 6 ఉల్లిపాయలు అండి, చిన్న సైజు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మనకి ఉల్లిపాయలు అండి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి ఫ్రై చేసుకున్నప్పుడు. ఇప్పుడు దీంట్లో మనం మసాలా యాడ్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఓన్లీ హోమ్ మేడ్ అండి. నేను దీంట్లో వేసే మసాలా ప్రతిదీ కూడా హోమ్ మేడే, బయటకి ఒక్కటి కూడా వాడతలేదు. వాడడం కూడా ఎందుకంటే అన్హెల్దీ అండి బయటికి వాడటం వల్ల. మనం ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు చక్కగా ఇంట్లో చేసుకొని ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకుంటేనే బాగుంటుందండి, హెల్త్ కూడా. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. 200 గ్రాముల వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. దీన్ని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోవాలా చక్కగా మనకి. అప్పుడే మనకి బిర్యానీలో మసాలా తాలూకా టేస్ట్ అనేది బయటకు వస్తుంది, మనకి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 50 గ్రాముల వరకు మనం కాజు యాడ్ చేసుకున్నామండి. 50 గ్రాములు కాజు యాడ్ చేసుకుందాం. 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో టమాటా కూడా యాడ్ చేసుకున్నామండి. టమాటా వచ్చేసి మనకి 1/2 కేజీ అండి, 250 గ్రామ్స్ టమాటా. ఈ టమాటా చక్కగా ఈ మసాలా బాగా మగ్గాలండి మనకి. ఇప్పుడు దీంట్లో అండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నానండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను, తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసానండి దీంట్లో మనకి. ఇప్పుడు మనం ఇంకొక బాండీలో అండి రైస్ కుక్ చేసుకోవటం కోసం అని చెప్పేసి వాటరు, మన గళ్ళుప్పు, షజీరా, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క కట్ చేసేసాను. 2 యాలకులు, 1-2 లవంగాలు కూడా యాడ్ చేశానండి. మసాలాలు టమాటా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని యాడ్ చేశానండి. ఫ్రాన్స్ యాడ్ చేసి కొద్దిగా ఒక 5-10 నిమిషాలు దీంట్లో మనం చక్కగా ఫ్రాన్స్కి మసాలా పట్టేలాగా కుక్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో అండి ఒక 2 నిమ్మకాయలు కట్ చేసుకుని పిండుకున్న రసం కూడా యాడ్ చేసుకుందామండి. మనకు వాటర్ బాయిల్ చక్కగా బాయిల్ అయినాయండి. దీంట్లో నేను ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నాను. మనకి వాటర్ ఏంటంటే, మనకి రైస్ ఏంటండి ఫస్ట్ 60% మనకి కుక్ అయితే సరిపోతుంది, ఆ తర్వాత 70, తర్వాత 80. ఇంకా అంతకుమంది కుక్ చేసుకోకూడదండి మనం దీన్ని. 60% కుక్ అయిన ఒక లేయర్ మనం దీని మీద వేసుకుందామండి. మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకుందాము 70% అయ్యాక. దీని మీద కొద్దిగా కొత్తిమీర పుదీనా చల్లుకున్నాండి లేయర్ మీద. ఇప్పుడు దీంట్లో ఇంకొక లేయర్ కూడా వేసుకున్నామండి. దీని మీద నేను కొద్దిగా రోజు వాటర్ వేసుకున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ రోజు వాటర్.
మనం చక్కగా అంతా అండి దమ్ముకి పెట్టుకుందామండి. ఇప్పుడు దీని మీద ప్లేట్ వేసుకొని క్లోజ్ చేసుకుందాం. మీ దగ్గర సిల్వర్ పేపర్ ఉంటే సిల్వర్ పేపర్ పెట్టి క్లోజ్ చేసుకోండి. ఎస్ అండి, మన 100 కౌంట్ ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని మనం సర్వ్ బౌల్ తీసుకొని తింటే అండి మనకి మిగతాయి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి ఫార్వర్డ్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. జై భారత్, జై హింద్.